హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం భారతదేశానికి సంబంధించినటువంటి నదుల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇండియన్ జియోగ్రఫీలోని టాపిక్, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి. ఇప్పటివరకు నా వీడియో ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒండలి శంకువులను ఏర్పరచని హిమాలయ నది ఏది అని అడిగితే ఆన్సర్ గాగ్రా. హిమాలయాల పరివాహం ప్రాచీనమైన పరివాహం అని నిరూపించే లక్షణం ఏది? అగాధమైన గార్జులు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం భారతదేశం సింధు నది జలాల్లో ఎంత శాతాన్ని వినియోగించుకోవచ్చు? అంటే 20%. గంగా, అలకనంద, భగీరథ ప్రధాన ప్రవాహాలు ఎక్కడ సంగమిస్తాయి? అంటే దేవ ప్రయాగాలో. పశ్చిమానికి ప్రవహించే అతిపెద్ద నది అయిన నర్మద ఎక్కడ పుడుతుంది? అంటే అమర్కంటక్ పీఠభూమిలో. ఓరిసన్ అనేది ఏ నదికి ఉపనది? అంటే నర్మదకి ఓరిసన్ అనేది ఉపనది. ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడానికి సంబంధించి ప్రసిద్ధమైన నది ఏది? అంటే రైట్ ఆన్సర్ కోసి నది. భారతదేశంలో అత్యధిక పరివాహ ప్రాంతం ఉన్న నది గంగా నది. తూర్పుకు పడమటకి ప్రవహించే నదుల జల విభాగక రేఖాస్థలంగా వేటి గుండా పోతుంది? అంటే పశ్చిమ కనుమలు, సాత్పుర పర్వతాలు, వింధ్యా పర్వతాలు, ఆరావళులు. తూర్పుకు పడమటికి ప్రవహించే నదుల జల విభాగ రేఖ స్థూలంగా వేటి గుండా పోతుందంటే కింది వాటి గుండా. అంతర్గత పరివాహం ఏ నదికి ప్రత్యేక లక్షణం? అంటే గగ్గర్ నదికి అంతర్గత పరివాహం అనేది ప్రత్యేక లక్షణం. ఆరావళి పర్వతాలను ఖండించే నది వ్యవస్థ ఏది? అంటే లూని, బనస్. నదులలో గోదావరి ఉపనదులు ఏవి? అంటే వెన్గంగ, మంజీరా మరియు పెన్గంగ. పశ్చిమ దిశగా ప్రవహించే పెరియార్ నది జలాలు అన్నామలై కొండల గుండా తూర్పు దిశగా ప్రవహించే ఏ నదిలోకి బదిలీ అవుతాయి? అంటే వైగై. నైరుతి ఋతుపవనాల కారకాలను, లక్షణాలను అన్వేషించడానికి నిర్వహించిన ప్రయోగం ఏది? అంటే మనకి మోనెక్స్. వాతావరణాన్ని పరిశీలించే MST రాడార్ ఎక్కడ ఉంది అని అడిగితే కరెక్ట్ ఆన్సర్ గద్దంకి. ప్రణాళికాబద్ధమైన నగరాలలో సుఖ్నా సరస్సు ఉన్న నగరం ఏది? అంటే చండీగఢ్. భారతదేశంలో తూర్పు దిక్కుకు ప్రవహించే నదులలో అదక్కుచలత వల్ల విద్దోరిణి దరి ఉన్న నది ఏది? అంటే సోన్ నది. సింధు మరియు బ్రహ్మపుత్ర నదులు దేనికి ఉదాహరణలు? అంటే పూర్వవర్తి పరివాహానికి ఎగ్జాంపుల్స్. భారతదేశంలో అతి శీతలమైన స్థలం ఏది? అంటే డ్రాస్ సెక్టార్. భారతదేశంలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతం ఏది అని అడిగితే మనకు మాసిండ్రామ్. వాతావరణంలో కాలికమైన వ్యత్యాసం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది? అంటే ఢిల్లీ. నైరుతి ఋతుపవన వర్షాలు ఏ ప్రాంతంలో ప్రముఖమైనవిగా ఉంటాయి? అంటే మలబార్ తీరంలో. భారతదేశ శీతోష్ణ స్థితిని స్థూలంగా ఏ రకమైన శీతోష్ణ స్థితిగా వర్ణించవచ్చు? అంటే మనకి ఉష్ణ మండల ఋతుపవన రకానికి సంబంధించినటువంటి శీతోష్ణ స్థితి. టిబెట్ మీది ప్రతి చక్రవాత భావ ప్రభావం దేని మీద ఉంటుంది? అంటే నైరుతి ఋతుపవనాల మీద. 20 డిగ్రీ సెల్సియస్ జనవరి సుమోష్ణ రేఖ దాదాపుగా ఏ అక్షాంశం లేదా రేఖాంశంలో ఉంటుంది? అంటే 20 డిగ్రీస్ ఉత్తర అక్షాంశం మధ్య. పశ్చిమ కనుమల్లో నుంచి వర్షపాతం పొందే భారతదేశంలోని ప్రాంతం ఏది? పశ్చిమ కనుమల్లో నుంచి వర్షపాతం పొందే భారతదేశంలోని ప్రాంతం ఏది? అంటే వాయువ్యం.
ఉత్తర వాయువ్య భారతదేశం మీద పగటిపూట వీచే పటిష్టమైన వేడి గాలులను ఏమంటారు అంటే లూ అని అంటారు. పశ్చిమ కల్లోలాల్లో సాధారణంగా ఏ కాలంలో సంభవిస్తాయి అంటే డిసెంబర్ మరియు జనవరి కాలంలో. వర్షపాత వైవిధ్యత అత్యధికంగా ఉన్న ప్రాంతం ఏది అంటే జైసల్మేర్. భారతదేశంలో కరువుకు లోనయ్యే ప్రాంతాలను, వరదలకు లోనయ్యే ప్రాంతాలను ఎన్ని సెంటీమీటర్లు హైపోహైట్ ద్వారా సూచించవచ్చు అంటే 100 సెంటీమీటర్స్. సాధారణంగా ఆంధ్ర తీరాన్ని ఈ మాసాలలో చక్రవాతాలు తాకుతుంటాయి అంటే అక్టోబర్ నుండి నవంబర్ మాసాలను. అక్టోబర్ ఉష్ణానికి గల కారణం ఏది అంటే అధిక ఆర్ద్రతతో కూడిన అధిక ఉష్ణోగ్రత. ఏ విషయంలో సూపర్ సైక్లోన్ను చక్రవాతం నుంచి వేరు చేయడం జరుగుతుంది అంటే గాలి వేగం. కోల్కతా కంటే చెన్నై వేడిగా ఉండడానికి గల కారణం అక్షాంశం. సముద్రాలలో సముద్ర ప్రవాహాల దిశకు సంబంధించి నియత కాలకమైన మార్పులు ఉండే సముద్రం ఏది అంటే హిందూ మహాసముద్రం. పశ్చిమ కనుమల్లోని తూర్పు సానువులలో వర్షపాతం తక్కువ ఉండడానికి కారణం ఏది అంటే వాటి పవన పరాత్మకత. ఫ్రెండ్స్, నా వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళు www.jdonlineexam.com ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.